మూసాపేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గోపిశెట్టి రాఘవేందర్ గారితో మనం ఉన్నాము ఇప్పుడు అడిగి వారిని సమస్యల గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం డివిజన్ నుంచి మీరు చేస్తున్నారు అవునండి నేను గోపిశెట్టి రాఘవేందర్ నేను బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని కుక్కట్పల్లి నియోజకవర్గానికి మా ఫాదర్ కూడా ఏఐసి మెంబర్ ప్రెజెంట్లీ అండ్ ఎక్స్ ఖాదీ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా ఉండే అండ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఏపిసి నేను వృత్తిరీత్యా బిజినెస్ బట్ నేను చదువుకుంది ఎంబీఏ ఎల్ఎల్బి నేను గత రెండు వేల సంవత్సరం నుంచి ఎప్పుడైతే నేను నిజాం కాలేజ్లో స్టూడెంట్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా ఆఫ్ ఇండియా లో మెంబర్షిప్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి క్రియాశీలకంగా విద్యార్థి విభాగం విభాగంలోతో పాటు యువజన కాంగ్రెస్లో మరియు తర్వాత సీనియర్ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది ఆ నా పనిని వాళ్ళు సీనియర్ నాయకులు చూసి నాకు బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నాకు నియమితులు చే చేయడం జరిగింది నాకు మొన్న గత మూడు నెలల కింద అంటే మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ నాకు సేమ్ పొజిషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీ డివిజన్ సమస్యల గురించి ఏమైనా మీ దృష్టికున్నాయా ఇప్పటివరకు డివిజన్ సమస్యలని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు నేను ఎన్నికల్లో బరిలో ఉండడం జరుగుతుంది డివిజన్లో ఒకటి రెండు కాదు చాలా సమస్యలు ఉన్నాయి వీధి వీధికి ఒక్కొక్క లాంటి సమస్య ఉంది ముందుగా చెప్పుకుంటే నేను మోతినగర్ వాసుని అంటే అది ముసాపేట్ డివిజన్లో వస్తుంది సో ముసాపేట్ డివిజన్ అంటే బోత్ భరత్ నగర్ అండ్ ముసాపేట్ విలేజ్ జనతా నగర్ అన్నీ కలిపి ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ముందుగా మోతినగర్ గురించి చెప్తా నేను మోతినగర్లో మన ప్రధానంగా పది సంవత్సరాల క్రితం పి జనార్దన్ రెడ్డి గారు చనిపోక ముందు ఎక్కడైతే ఓపెన్ నాలా ఉండిందో ఆ ఓపెన్ నాలా రామారావు నగర్ అంటే బోరబండ నుంచి వస్తుందో అది రామారావు దగ్గర ఆగిపోవడం జరిగింది పైకప్పు వేయడం దాని తర్వాత అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానిపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదేవిధంగా మొన్న జరిగిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రెండు పర్యాయాల్లో మన ఎమ్మెల్యే గారు నేను అది ఖచ్చితంగా చేయిస్తా అని చెప్పడం వాగ్దానం చేసి ఓట్లు తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు వరకు కూడా దాని మీద ఎంత శుద్ధి చిత్తశుద్ధి లేదంటే దాన్ని క్లీన్ చేయించడానికి అంటే ఆ మట్టి ఏదైతే దాని అవుతుందో అది కూడా కరెక్ట్గా చేయకుండా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు అయితే జరిగి వచ్చినాయో అప్పుడు ఆ క్లీనింగ్ లేని పరిస్థితిలో ఈ నీళ్ళు పూర్తి పైకి ఓవర్ ప్రెషర్ అయ్యేసి ఇది ఇండ్లలోకి అంటే రామారావు నగర్ కబీర్ నగర్ బుగూడ అవంతినర్ తోట ఏరియాస్లో పూర్తిగా దాదాపుగా ఐదు ఫీట్ల వరకు నాళ్ళ నీళ్ళు ఏవైతే డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయో అది వాళ్ళ ఇంట్లోకి పోవడం జరిగింది అయినప్పటికీ అది అవి కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయినా కానీ దాని మీద ఇంకా చిత్తశుద్ధి లేదు వీళ్ళకు ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడే కాదు నాలా అన్న చెరువు అన్న మైసమ్మ చెరువుని తీసుకుంటే మూసాపేటలో మూసాపేటలో ఆ మైసమ్మ చెరువు ఎప్పుడైతే భారీ వర్షానికి గురైందో తర్వాత అదంతా తీసుకొచ్చి ఆ ఓపెన్ నాల కలికేలు వడ్డర్ బస్తీలో పూర్తిగా వడ్డర్ బస్తీల్లో కూడా ఇదే విధంగా దాదాపుగా మూడు నాలుగు ఫీట్ల వరకు వాటర్ వచ్చి అక్కడ చాలా దాదాపుగా వందల కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా అయింది వాళ్ళు ఈ వర్షం వల్ల ఇబ్బందికరంగా ఉన్న వాళ్లకు సరే ఏదో ప్రధాన వాళ్ళ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పదివేల రూపాయలు చేసింది అని అని అనుకున్న పదివేలు ఇస్తారని అనుకున్నాను కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్లకు వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళకు ఓటేసే వాళ్లకు వాళ్ళకే ఈ పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా అన్నది ఈ పదివేల రూపాయల్లో ఎవరైతే ఇంట్లోకి నీళ్ళు వస్తే పదివేల రూపాయలతో సరిపోదు ముప్పై వేల రూపాయల డిమాండ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వారు అడగడం జరిగింది అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎదుటి ప్రతిపక్షం ఒక సజెషన్ ఇచ్చినా కానీ దొరలపాలలాగా వాళ్ళకు నచ్చిందే వాళ్ళని చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పటికీ కూడా వందల్లో వేలల్లో జనాలు మొన్న ఈ సేవల సబ్మిట్ చేసుకోమని అంటే క్యూలో కూడా నిలబడి మా మీ సేవ మోతినగర్లో సొల్ల సిల్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అది తట్టుకోలేరు వాళ్ళు చాలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా జిహెచ్ఎంసి ఎన్నికలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మూసాపే డివిజన్ ప్రత్యేకంగా మీకు ప్రజలు సరైన తీర్పు చెప్తారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తే ఎన్నో వీడియోస్ కూడా వచ్చినాయి యూట్యూబ్లో రావద్దు మా బస్తీలోకి రావద్దు మా బస్తీలో మాట్లాడొద్దు మీరు వెళ్ళిపోండి మేము మీకు ఓట్ అయ్యామని చెప్పడం జరుగుతుంది డివిజన్లో చాలా మట్టుకు ఆల్రెడీ నాలాల సమస్యలు పరిష్కరించాము ఇంకా కొన్ని పెండింగ్లో ఉంది అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి రోడ్డు కూడా ఆల్రెడీ సమస్యలన్నీ మేము పెండింగ్లో ఏమీ లేవు మొత్తం చేర్చామని చెప్తుంది దాని గురించి మీ స్పందన ఇప్పుడు హాస్యాస్పదంగా ఏందంటే వీళ్ళకి రోడ్లు అనేది ఇప్పుడు గుర్తు వచ్చినాయి ఐదేళ్ళు పరిపాలన ఉండి ఎమ్మెల్యే గారు ఉండి కార్పొరేటర్ గారు కూడా ఉండి ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో ఈ మధ్య కాలంలో వాళ్ళకు రోడ్లు వేయాలి రోడ్డు బాగా చేయాలని ఉంది అంటే జనాలు అన్నీ చూస్తుండ్రు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది వాళ్ళు చిత్తశుద్ధి ప్రజలకు శ్రేయస్సుకా లేకపోతే వాళ్ళు ఓటులు దండుకోవడానికా ముసాపేట్ ఏరియాలో అంటే చోరస్తా ముసాపేట్ చోరస్తా నుండి ముసాపేట్ మున్సిపల్ ఆఫీస్ వరకు ఆంజనేయ నగర్ పోయే రోడ్ ఏ అయితే రోడ్ ఉందో ఆ రోడ్డు దాదాపుగా ఆరు నెలలు పట్టింది అయినప్పటికీ మధ్యలో చెట్లు ఉన్నాయని మంచి అభిప్రాయమే చెట్లు ఉండేదాన్ని అని చెట్లు తీయొద్దు అని చెప్పేసి ఆరు నెలలు పెండింగ్ పెట్టినరు లాస్ట్కి మళ్ళా వాళ్ళకి చేతగాక ఆ పర్మిషన్స్ తెచ్చుకోలేక మళ్ళీ ఆ చెట్లు కూడా నరికేయడం జరిగింది అంటే ఒక పని మీద చిత్తశుద్ధిత్వం పనిచేస్తున్నట్టు అయితే మాకు అనిపించట్లేదు అదేవిధంగా మోతినగర్ ఏరియా ఎంత మోతినగర్ బోరబండ ఈ నుంచి మనం ఎక్కడైతే హైటెక్ సిటీకి పోయే రోడ్ ఉందో దారి ఉందో అది ఏండ్ల నుంచి వింటున్నాం ఏంటంటే రోడ్ వైడ్నింగ్ చేస్తామని ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా సరిగా లేదు అది దాదాపుగా ఇక్కడ ఉట్టి నగర్ ప్రాంతంలోనే ఇరవై ఐదు వేల మంది ఉన్నారు పన్నెండు కాలనీలు ఉన్నాయి నేను బోరబండ కూడా మాట్లాడట్లేదు ఇదే ముసాపేట్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను దా వాళ్ళకు ఒకటే దారి ఉంది ఆ ఉన్న ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ రోడ్లోనే ఇప్పటికీ అదే ట్రాఫిక్ ఇబ్బందులు ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతుడు యాక్సిడెంట్ కావడం ముంగటికెళ్ళి ఒక సడన్గా ఆగాల్సి వస్తే బండి కొట్టి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది ఈ రోడ్లో మళ్ళ మా గత కొన్ని సంవత్సరాల క్రితమే మా అవంతినర్ తోటకు సంబంధించిన రామ్ రెడ్డి గారు కూడా సడన్గా బ్రేక్ కొడితే వచ్చి లారీ కొట్టేసి వెళ్ళిపోయింది చనిపోవడం జరిగింది అంత చిన్న రోడ్ ఉంది అయితే ఈ ప్రభుత్వం ఏదున్నా పని చేస్తే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తే బాగుంది కానీ వాళ్ళు ఓన్లీ ఓటులు దన్నుకునే టైంకి ఓట్ ఎలక్షన్ వస్తే వాగ్దానాలు ఇవ్వడం ఓట్లు దన్నుకోవడం తప్ప ఇంకా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అందుకే ఈసారి బరిలోకి ఇలాంటి సమస్యలను ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేసుకుంటూ ఇంతకుముందు పి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే సిన్సియారిటీగా పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేశారో అదే విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు నేను ఈ ఎలక్షన్లో పోటీలో ఉన్న వారి ఆశీర్వాదంతో ఇది సీటు గెలుస్తాము అదేవిధంగా ఆ ఎంపీ గారి సహాయ సహకారాలతో జిహెచ్ఎంసితో పనిచేయిస్తాము అదేవిధంగా వారి ఎంపీ ల్యాడ్స్లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ని కూడా మా డివిజన్కి అందుబాటులో అయ్యేటట్టు కూడా చేస్తాం మరియు ఈ ట్రాఫిక్ సమస్యలు ఇక్కడిది చెప్పినాక ట్రాఫిక్ సమస్య ముసాపేట్ విషయం కూడా మీకు తెలియాలి ముసాపేట్ ప్రాంతంలో జనతానగర్ ఏరియా ఒకటి ఏరియా ఉంది జనతానగర్ ఎక్కడైతే అందరూ లేబర్ అనేది అక్కడ నిలబడాలి లేబర్ అడ్డా ఆ లేబర్ అడ్డ దగ్గరే ఎదురుగానే చిత్తారమ్మ గుడి ఉంది చిత్తరమ్మ గుడి కొద్ది దూరంలోనే ఒక వైన్ షాప్ ఉంది నేను ఆ వైన్ షాప్ ఎవరితో నేను చెప్పను ప్రజలందరికీ తెలుసు ఆ వైన్ షాప్లో ఎవరు ఉన్నారు ఎవరికి పార్ట్నర్షిప్ ఉందో ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు ఆ వైన్ షాప్ వల్ల ఆ అడ్డా వైన్ షాప్ అన్నీ ఒక దగ్గర ఉండేసరికి కంప్లీట్గా ఇబ్బందికరంగా ముసాపేట్ చౌరస్తా నుండి మీకు మున్సిపల్ ఆఫీస్ ఆంజనేయ నగర్ పోయేంత వరకు అది కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అదేవిధంగా రోడ్ విషయాలు మాట్లాడుతున్నందుకు ఒక ప్రపోజల్ అయితే నగర్ ఏరియా నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఓన్లీ ఒకటే రోడ్ ఉంది ఏది ఈ మోతీనగర్ డివిజన్లో మోతీనగర్ ఏరియాలోకి రావడానికి దానికి ఆల్టర్నేట్ రూట్ అంటే ట్రాఫిక్ సమస్య కావద్దు ఎప్పుడన్నా ఆ ఏ ఆ రోడ్ ఏదో సమస్య ఉంటే ఇబ్బంది కావద్దు అనుకుంటే అన్నప్పుడు ఇబ్బందిగా ఉండొద్దు అని ఇంకో ఆల్టర్నేట్ రోడ్ రెండు వేల తొమ్మిదిలో గత కార్పొరేటర్ సయ్యద్ బాబు గారు ఒక ప్రపోజల్ అక్కడ అప్పుడు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది పాండ్రంగా నగర్ నుంచి డైరెక్ట్గా మన ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గరకు పోయేలాగా ఒక ఆల్టర్నేట్ రోడ్ అదే ఇన్ అండ్ అవుట్ లాగా ట్రాఫిక్ సమస్య దానివల్ల తగ్గుతుందని చెప్పేసి ఒక ప్రపోజల్ ఇచ్చి అప్పుడు శాంక్షన్ అయింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు మళ్ళీ ఏంది మీరు రోడ్లు పె చేస్తున్నారు రోడ్డు పెంచుతున్నారు అండ్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అని అంటారు ఫుట్పాత్లు అంటారు ఇలాంటి మంచి ప్రపోజల్స్తో రావాలి కానీ ఉన్న మంచి శాంక్షన్ చేసిన రోడ్ కూడా అది ఆ వర్క్ ఆపేయడం జరిగింది దానికి ఈరోజు కూడా ఏది వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈవెన్ భరత్నగర్ ఏరియాలో కూడా భరత్నగర్ వాళ్ళు ఎవరైతే ఎర్రగడ్డ వైపు నుంచి వస్తారో వాళ్లకు ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఎక్కి దిగినాక వాళ్ళకు లెఫ్ట్ ఎంట్రీ ద ఈజీ వే అనేది లెఫ్ట్ ఎంట్రీ తీసుకొని వాళ్ళు భరత్నగర్ పోవడానికి ఇంతకు ముందుండే ఆస్కారం ఉండేది ఆ ఫీజబిలిటీ ఉండేది కానీ ఇప్పుడు ఈ మెట్రో నేను వచ్చినాక ఆ మెట్రో వర్క్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి షెడ్స్ వేసి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత కంప్లీట్ లెఫ్ట్కి రూట్ అనేది కంప్లీట్ బ్లాక్ చేసి పెట్టి వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా అంటే భ భరత్నగర్ వాసులు ఆల్మోస్ట్ నాకు తెలిసి దాదాపుగా పది నుంచి పదిహేను వేల మంది ఆ భరత్నగర్లో నివాసం ఉంటారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మంది ఎర్రగడ్డ నుంచే రావాలి కానీ వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు వచ్చి పూర్తిగా ముందుకు ముసాపేట వరకు పోయి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వచ్చి మళ్ళీ యూ టర్న్ తీసుకొని తీసుకొని మళ్ళీ వాళ్ళ కాలనీకి పోవాలి అది కూడా ముప్పై ఫీటు నలభై ఫీట్ల రోడ్ ఉంది దాంట్లో మళ్ళా భరత్నగర్ మార్కెట్ ఆ మార్కెట్లోకి పోవాలంటే ఎంత ఇబ్బందికరంగా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వన్ జీరో ఎయిట్ వెహికల్కి ఫోన్ చేసి రావాలంటే ఖచ్చితంగా దాదాపుగా పదిహేను ఇరవై నిమిషాలు డిలే అవుతుంది దానివల్ల మనిషి ప్రాణాలకు కూడా పోయే అవ అవకాశాలు ఉంటాయి దీని పరంగా కూడా ప్రభుత్వం అయితే ముండి వైఖరి ఉందో కనిపిస్తుంది ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి కానీ వాళ్లకు వీలైనట్టు లేకపోతే ఈ పెద్ద పెద్ద మెట్రో వర్క్స్ వాళ్ళు చెప్పినట్టు ఆటలాడి వాళ్ళు పేద ప్రజానికానికి ఇబ్బందికరంగానే పెడుతున్నారు డివిజన్లో రోడ్ల సమస్యలే కాకుండా ఇంకా వేరే సమస్యలు అన్నీ తీరిపోయినాయి ఏదో కొంచెం గొప్ప ఉంటే కనుక మిగతా మేము గవర్నమెంట్ మా రూలింగ్ రాగానే మళ్ళీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నది ప్రజెంట్ కార్పొరేటర్ కానీ దాని గురించి మీరేం చెప్తారు సరే డెవలప్మెంట్ గురించి నేను చెప్తాను వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ వీళ్ళు ఒక్కటి డెవలప్మెంట్ అని చెప్పేసి వాళ్ళైతే వర్క్స్ చేస్తుండ్రో దానిలో ఒక కాలనీ విషయం చెప్పేస్తా నగర్ ఏరియా మంచి విశాలమైన వంద ఫీట్ల రోడ్ ఉంటుంది అది వీళ్ళు మంచిగా మధ్యలో చిన్నగా డివైడర్ పెట్టినరు ఆ డివైడర్ పెట్టి నాకు తెలిసి ఒక సంవత్సరం ఒక సం ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరం చిన్న డివైడర్ మధ్యలో ఉండేది వై బ్లాక్ అండ్ వైట్ కలర్ అది 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 ఏసి వేసినాక కరెక్ట్గా కరెక్ట్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అది వేసిన వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పూర్తిగా తీసేసి మళ్ళా మధ్యలో పార్క్ లాగా చెట్లు పెట్టాలి డివైడర్ పెద్ద డివైడర్ ఉండాలి దానిలా అని చెప్పేసి చేయలేదు మీరు డెవలప్మెంట్ వర్క్ చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంది ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అన్న ఉద్దేశం ఉంటే మీకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక సిస్టమ్ ఉండాలి ప్రణాళిక లేని విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్లకు డివైడర్ అవసరం ఉందంటే ముందు చిన్న డివైడర్ వేసి తర్వాత మళ్ళీ వాళ్ళకు మైండ్ పెట్టి మైండ్లో ఆలోచన వచ్చి పెద్దగా వేయాలి మధ్యలో చెట్లు పెట్టాలని అంటే దాంట్లో ఎంత డబ్బు వేస్ట్ అయింది ఎవరు డబ్బు వేస్ట్ అయింది ఎవరు రిసోర్సెస్ వేస్ట్ అయినాయి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఇట్లా వేస్ట్ చేసుకుంటూ కాంట్రాక్టర్ల సొమ్ము కాజేయడానికి అంటే అందరికీ తెలుసు ఈరోజు కార్పొరేటర్లు ఆర్ మున్సిపల్ శాఖలో సంబంధించి ఒక వర్క్ చేస్తే ఎంత కమిషన్ కట్ అవుతుందో ఎంత డబ్బు నిజంగా అభివృద్ధికి యూజ్ చేస్తారు వీళ్ళకు ఆ విషయంలో చిత్తశుద్ధి అనేది వాళ్ళ మీద వాళ్ళు బాగుపడాలి అని ఆలోచన కానీ ప్రజా ప్రజలు బాగుపడి ప్రజలు డెవలప్ కావాలి ఆర్థికంగా డెవలప్ కావాలని ఆలోచన లేదు అదేవిధంగా ఇంకా మీరన్నారు ఏది ఇంకా డెవలప్మెంట్ గురించి ఈడ ఓపెన్ నాలా ఉంది ముసాపేట్ డివిజన్లో మేజర్గా ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకున్నా మీకు ఓపెన్ నాలా సిస్టమ్స్ ఉన్నాయి ఓపెన్ నాల సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దోమల బెరదడ ఎక్కువ ఉంటుంది తో దోమల బాధ ఉన్న దగ్గర మీ ఏముంటుంది సిస్టమ్ ఫాగింగ్ ఫాగింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి వీళ్ళు ఫోన్ చేయంగా చెయ్యంగా చేయంగా కూడా ఫాగింగ్ రావడం చాలా ఇబ్బందికరం నేను కూడా ఒక వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఉన్నా ఆ వెల్ఫేర్ మేము ఒక మూడు నాలుగు సార్లు అడగంగా అడగంగా అంటే మేము రాజకీయంగా మాకు అవగాహన ఉండి మేము యాక్టివ్ ఉండి మేము ప్రజల్లో తిరుగుతున్నా కానీ మాలాంటి వాళ్ళకి మూడు నాలుగు సార్లు మేము రిక్వెస్ట్ పెడితే ఫాగింగ్ మిషన్ వస్తుంది ఏమన్నా అంటే పదిహేను రోజులకి వస్తాము నెలకు ఒకసారి వస్తామని అంటే పదిహేను రోజులకు ఒకసారి వస్తే ఈ అసలు ఏంటి ఒక సొల్యూషన్ సిస్టమ్ లేదు ఒక స్ట్రక్చర్డ్ వే లేదు ఏమైనా వాళ్లకు వాళ్ళు డెవలప్ కావాలి వాళ్ళు కమిషన్లు తినాలి తప్ప ఇంకా వేరే ఆలోచన ప్రజా శ్రేయస్సు పరంగా ఏం చేసిందని చెప్పండి ఇంక ఏం డెవలప్మెంట్ ఇప్పుడు రెండు వేల పదిహేను నవంబర్ ఇక్కడే బొబ్బుగూడలో మార్కెట్ యార్డ్ ప్లేస్ ఉంది ఆ మార్కెట్ యార్డ్ ప్లేస్లో పెద్ద పెద్ద నాయకులు మంత్రులు హరీష్ రావు గారు అప్పుడు హౌజింగ్ శాఖవాడు ఉంటే వారు కూడా మార్కెట్ యార్డ్లో ఈ శంకుస్థాపన కోసం వచ్చింది రెండు వేల పదిహేను నవంబర్లో బొబ్బుగూడ మార్కెట్ యార్డ్ ల్యాండ్లో డబల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని శంకుస్థాపన కోసం మన పెద్ద పెద్ద నాయకులు మహేందర్ రెడ్డి గారు కానివ్వండి మన హరీష్ రావు గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపనకి చేసిన కొద్ది రోజుల్లోనే మేము మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం అని కబీర్నగర్ బస్తీ బబ్బుగూడ బస్తీ పిఆర్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలలో మరియు ఇతర పక్కన ఉన్న అవంతిన తోట స్నేహపురి కాలనీ ఏరియాస్లో ఉన్న బీద వాళ్లకు ఆశ పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని రోజు వరకు ఒక్క ఇట్టిక కూడా అక్కడ కట్టడం జరగలేదు గత ఎన్నికల్లో లక్ష డబుల్ బెడ్రూమ్లు మేము కట్టి చేయిస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఆ చిత్తశుద్ధితో వాళ్ళకు లేదు చి మళ్ళా మీదికేలు ఎవరో కేసేసినరు దాన్ని అందుకే ఆపేసిండ్రు అని ఇతర పార్టీల పేర్లు చెప్పి వాళ్ళు సమయం వృధా కానీ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తలేరు వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది అయినప్పటికీ ఆ చిత్తశుద్ధి లేదు వాళ్ళకు ఏమనంటే ప్రతిపక్షాలు కేసేసినారు ప్రతిపక్షాలు మేము డబల్ బెడ్రూమ్ ఇప్పియాలనుకుంటున్నాం కట్టియాలనుకుంటున్నాం కానీ చేయట్లేదు వాళ్ళకు చిత్తశుద్ధి లేనే లేదు మొన్న గత కొన్ని రోజుల క్రితం కూడా చూసుకున్నాం మా ప్రతిపక్ష నాయకుడు పోయినప్పుడు డబల్ బెడ్రూమ్ చూపిస్తారని చెప్పిన చెప్పి తలసాని గారు ఎలా వెళ్ళిపోయారో అది అందరికీ తెలుసు నేను అంత పెద్ద నాయకుని కాదు కానీ బట్ వాళ్ళ చిత్తశుద్ధి అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా ప్ర ప్రజలు చూస్తున్నారు అందుకు ఈసారి వాళ్లకు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు బుద్ధి చెప్తారు అదేవిధంగా మన రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు కట్ చేసినారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అర్హులకు వృద్ధాప్య పెన్షన్ బంద్ అయింది ఒంటరి స్త్రీ పెన్షన్ ఇవ్వట్లేదు మన హ్యాండిక్యాప్ పెన్షన్ వాళ్ళకు రావట్లేదు ఇప్పుడు బస్తీల్లో మేము తిరుగుతుంటే మాకు పెన్షన్ వేస్తే ఇస్తే మేము ఓట్లు వేస్తామని మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ వీళ్ళు మీరు అడిగిన ఇందాక అన్నారు మేము అన్ని చేస్తున్నాం అభివృద్ధి పనిచేస్తున్నాం అభివృద్ధి అంటే ఏంటి ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు వాళ్లకు ఇది డబల్ బెడ్రూమ్ వస్తలేదు వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు సరిగ్గా అర్హులు ఉన్నా కానీ ఇవ్వకపోతే మళ్ళీ అభివృద్ధి అంటే ఏంది సరే ఇది పక్కకు పెడదాం ఇంత పెద్ద ఏరియా ఒక డివిజన్ పూర్తి డివిజన్లో ఏడా ఒక ప్లే గ్రౌండ్ అంటూ ఒక ప్లేస్ లేదు ఇప్పుడు మంత్రులు కేటీఆర్ గారు టెక్నాలజీ గురించి మాట్లాడతారు మన మేము అభివృద్ధి చేస్తాం ఇది అది అని మాట్లాడతారు కానీ ఒక మొత్తం డివిజన్లో ఏడా ఒక ప్లే గ్రౌండ్ అంటూ ప్లేస్ లేదు ఇలాంటప్పుడు డబ్బు అభివృద్ధి అంటే ఎక్కడుంది అభివృద్ధి ఓన్లీ నామ మాత్రానికి అభివృద్ధి ఉంది ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న సిస్టంలో చిత్తశుద్ధి లేదు వాళ్ళకు ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ వర్క్స్ చేసే ఆలోచన లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉండి కూడా పోరాడి మేము పనులు చేయిస్తాం మాకు రేవంత్ అన్న అండ ఉంది ఆయనను ముందుకు తీసుకొచ్చి ఆయన ఇప్పుడు జిహెచ్ఎంసీ మీటింగ్స్లో కూడా వారు ఒక్కరే ఉన్నారు అక్కడ ఒక్కరుండి కూడా పోరాడుతుండ్రు వారికి సహాయంగా వారికి ఆయుధంగా మేము కావాలంటే ప్రజలని మేము కోరేది ఒకటే మాకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలవడానికి మీరు సహకరించండి మీరు ఓట్లు వేయండి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనం జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మనం ఎక్కువ శాతం కార్పొరేట్లు ఉండి మన జిహెచ్ఎంసి పరిధిని అభివృద్ధి చేసుకుందామని మనవి చేస్తున్నా మరి అదేవిధంగా ఒకటి గ్రౌండ్ గురించి వచ్చింది కాబట్టి కేపిఎం గ్రౌండ్ ఒకటి ముసాపేట్లో ఉంది ఓల్డ్ విలేజ్లో ఆ కేఎం గ్రౌండ్ చిన్న ప్లేస్ ఉంది అది ఆ ఉన్న ప్లేస్కి బడ్జెట్ శాంక్షన్ చేయండి 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 అని మా సోదరుడు తూము సంతోష్ కుమార్ ఎంబడి పడంగా 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 ఆయన ఇన్సిస్టెన్స్ ఆయన ఎంకడ పడినందుకు మొండిగా మేము పోరాడినందుకు ఇప్పుడు ఏదో కొద్దిగా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా ఏంది ఎలక్షన్ మళ్ళీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండాలి ప్రణాళికాబద్ధంగా పని చేస్తే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి కానీ పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల అభివృద్ధికి చేయవద్దు చెప్పి ఒక కుటుంబంకే పరిమితం కాకుండా ప్రతి ప్రజానీకానికి అభివృద్ధిది ఫలాలు చెందాలని మనవి చేస్తూ ధన్యవాదాలు ఈ ముసాపేట డివిజన్ నుంచి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవాలని చెప్పేసి మా వాయిస్ ధన్యవాదాలు వాయిస్టు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం సహకారంతో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన నమ్మకాన్ని పెట్టుకుంటూ ఖచ్చితంగా ముసాపేట్ డివిజన్ ప్రజలకు సేవ చేసుకుంటా ఆ సేవ చేసుకోవడానికి అవకాశం కూడా ముసాపేట్ డివిజన్ ప్రజానికం నాకు ఇస్తుందని చెప్పేసి అదేవిధంగా రేహవంత రెడ్డి గారిని వారిని బలోపేతం చేస్తుందని చెప్పి తెలుపుతు ఇట్లు మీ రాఘవేందర్ గోపిశెట్టి